City Cable. సోదరుడు చెప్పిండు, మేమేం చేసినాం? మనం నమ్మి ఓట్లేసి కష్టపడి ఓట్లేపిస్తే మనకే అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ విధంగా అయితే తన పార్టీ ఫిరాయించడం మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఈరోజు చెప్తా ఉన్నాడు పెద్ద పెద్ద మాటలు, నేను పార్టీ అభివృద్ధి కోసం ఫిరాయించనని చెప్పి, కానీ అభివృద్ధి మాత్రం ఏ గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తలేదు. ఆయన మాత్రం పెద్ద ఒక వైట్ హౌస్ కట్టుకున్నాడు మీ తాండూరులోనే. మన గ్రామానికి రోడ్లు లేవు, మనకు ఇళ్ళు లేవు, మనకు కరెంట్ లేదు, కానీ ఆయన చుట్టుముట్టు పెద్ద మంచి రోడ్ వేసుకున్నాడు. ఒక 60 ఫీట్ల 100 ఫీట్ల రోడ్ చుట్టూ ఇతర భవనంలాగా చుట్టూ లైటింగ్లు పెట్టుకున్నాడు. ఇదంతా కూడా మీరు ఆలోచన చేసుకోవాలి. ఈరోజు జరిగినటువంటి 5 సంవత్సరాల్లో తాండూరు అంటే ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉండేది తాండూరు. ఒక వ్యాపారానికి ప్రసిద్ధి చెందినటువంటి తాండూరుని ఎక్కడ చూసినా పోలీస్ కేసులు ఎక్కడ ఉన్నాయంటే తాండూరులో ఈ తాండూరు ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఉన్నాయి. ప్రతి ఊర్లో ఎట్లా కేసులు పెట్టాలి, ఎట్లా వర్గాలను సృష్టించాలి, ఎట్లా లోపలికి వేయాలి అనేది, కానీ డెవలప్మెంట్ మీద మాత్రం ఎక్కడ కూడా ఈత కించేత ఆస్కారం లేదు. పోలీస్ కేసులే కాకుండా భూకంసాలు కానీ భూదందలు కానీ ఏ నాయకుడు కూడా మన తాండూరులో ఇంతవరకు చేసిన పాపాన వలేడు. కానీ మీరు మొన్న ఓట్లేసినటువంటి గెలిపించినటువంటి ఎమ్మెల్యే గారు మొత్తం ఎక్కడ చూసినా ఏ ఊళ్ళో చూసినా భూకంసలు తన తన అనుచరులకు భూకంసలకే ఎమ్మెల్యే అయ్యాడు. కానీ తాండూరు అభివృద్ధిని కానీ మన అభివృద్ధిని కానీ ఎక్కడ కూడా చేయడం జరుగుతలేదు. దీని అందరూ కూడా మీరంతా కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పేసి కూడా ఇస్తాం. ఈరోజు ఉస్కామాఫియా జరుగుతుందంటే కూడా ఎక్కడ లేదు మన తెలంగాణలో, మన తాండూరులోనే జరుగుతుంది మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. శుద్ధమా ప్రకరణ ఉందంటే శుద్ధలో కూడా పెద్ద మొత్తంలో ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎవరన్నారంటే 50 సంవత్సరాల నుంచి ఎవరు కూడా ఇన్వాల్వ్మెంట్ లేరు. కానీ మీ ఎమ్మెల్యే మాత్రం ఏ ఒక్కటి మాత్రం మనం గెలిపించినటువంటి ఎమ్మెల్యే ఏ ఒక్క అవకాశాన్ని వదులుతలేడు. దయచేసి అన్మాపూర్ గ్రామస్తులు ఒక మాట మీదటువంటి వాళ్ళు, మీరు 480 ఓట్లకు 400 ముక్త ఖండంతో చేసినట్టు అర్థమవుతుంది. మనం చేసినటువంటి మంచి పనిని మీ 400 మందిని తల తాకట్టు పెట్టుకొని ఏ విధంగా అయితే ఆయన 100 కోట్లకు అమ్మబోయినరో రేపు ఊళ్ళోకి వస్తాడు మీరు అందరూ కూడా అడగవలసిన అవసరం ఉంది. దయచేసి మాకు ఏం చేసినావు అయ్యా, నువ్వు 8 కోట్లకు అమ్మబోయినావు, మళ్ళా ఆ పైసలు అమ్మబోయిన పైసలు మనకి ఇస్తాడు, మీరు తీసుకోండి బదాబాదు. ఎందుకంటే మనయ్య పైసలు ఆయన ఎన్ని ఇచ్చినా మీరందరూ తీసుకోండి, తప్పకుండా మీరంతా చేతి గుర్తుకోటేయాలి. నమ్మి మనం కేసీఆర్ గారికి 2 సార్లు అధికారాన్ని ఇచ్చినాం. చెప్పిండు ఆ రోజు మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తాను చెప్పిండు. మన పిల్లలకి ఎవరికైనా ఉద్యోగాలు వచ్చినాయా మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకు ఎవరికైనా మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినాయా? ఆ కుటుంబానికి మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు చెప్పిన సోదరులు, మీకు ఎవరికైనా దళిత బంధు వచ్చిందా? ఎందరికి దళిత బంధు ఇస్తాను చెప్పిండు, మీకు ఎవరికైనా ఇచ్చిర్రా? అన్మాపూర్లో మాకు ఎవరికైనా మీకు ఎవరికైనా దళిత బంధు ఇచ్చిండా? యాదవులు ఉంటే యాదవులతో డీడీలు కట్టించుకున్నాడు, పైసలు కట్టించుకున్నాడు, 47,000 47,000 రూపాయలు కానీ గొర్రెలు కూడా ఇవ్వలేదు. మీ దగ్గర అప్పు చేసి కట్టించుకున్నాడు, అవి కూడా ఇచ్చిన పాపన పోలేడు. మనకందరికీ రైతు మాఫీ రుణమాఫీ చేస్తున్నాడు, ఎవరికైనా రుణమాఫీ చేసిండా? ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన మొట్టమొదటి సంతకం పెడతాం అన్నది రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజు మొట్టమొదటి సంతకం పెట్టి మనకందరికి రుణమాఫీ వచ్చిందా రాలేదా కాంగ్రెస్ గవర్నమెంట్ లా? కానీ ఈ మహానుభావుడు ఏం చేసిండు? రేపు మళ్ళా కళ్ళపల్లి మాటలు చెప్తున్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తాడు, నిరుద్యోగ వృత్తి ఇస్తాడు యువకులకు. ఉద్యోగం రానటువంటి నిరుద్యోగ యువకులకు అందరూ కూడా నేను నిరుద్యోగ వృత్తి ఇస్తాను చెప్పండి. ఎవరికైనా వచ్చిందా తమ్ముళ్ళారా చెప్పండి, మీరు నిరుద్యోగ వృత్తి ఎవరికైనా వచ్చిందా? దయచేసి మీరందరూ కూడా మళ్ళా గుర్తించుకోండి. మళ్ళా కళ్ళపల్లి మాటలు చెప్తాడు మాయాదారు కేసీఆర్ గారు, ఆ మాటలకు నమ్మకండి. ఇచ్చిన కష్టంతో ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారు తెలంగాణ ఏ విధంగా అయితే ఇచ్చిందో తెలంగాణ బతుకులు బాగుపడలేవని చెప్పి
మొన్న జరిగినటువంటి తుగ్గూర బహిరంగ సభలో ఆరు గ్యారంటీల స్కీమ్ ఏదైతే మనకి ఇచ్చినారో తప్పకుండా అది ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరులకు అందరు కూడా ప్రతి పెళ్లైనటువంటి సోదరికి 2500 ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మండల నాయకులు కానీ నేను తీసుకుంటా, నేను మీ ఇంటికి వచ్చి ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా. దయచేసి మమ్మల్ని నమ్మండి. ఈ రోజు 1200 ఉన్నటువంటి సిలిండర్ ని రేపు 500కి ఇవ్వబోతున్నాం. 500కి ఇచ్చే గ్యారంటీ తప్పకుండా మేము తీసుకుంటాం, బాధ్యత మేము తీసుకుంటాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తూ ఉంది, నేను ఇచ్చే బాధ్యత తీసుకుంటా. మీ నరసింహరాజు ద్వారా నేను మీ అందరికి ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. మీరందరికీ రేపు మీరందరూ రేపు కాంగ్రెస్ గుర్తుకు చేదు గుర్తుకు ఓటేయాలని చెప్పి కొరకు కొడతా ఉన్నాను. ఆరు గ్యారంటీలకు గడప గడపకు ఆరు గ్యారంటీలు అనే నిర్ణయంతో మొట్టమొదట గుట్లపల్లి గ్రామం, రెండవది అండపూర్ గ్రామం, మన ఊరు మన మనోరన్న, మన ఊరు మన అన్నపూర్ అనే నిర్ణయంతో అన్నపూర్కి రావడం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు అందరికీ, లీడర్లకు అందరికీ కూడా నా యొక్క చేతులెత్తి నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్యకర్తలు, యువకులు, మహిళలు అందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెంట ఉన్నారంటే కాంగ్రెస్ పార్టీ గతంలో చేసినటువంటి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కాంగ్రెస్ కు భ్రమరథం పడుతున్నారు. ఎవరైనా ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ గర్వం అంటే నేను రెండో మాటలు చెప్పి ముగిస్తాను. మరి మన మనోహరన్న ఒక బిల్డింగ్ కడితే మొట్టమొదటి దానికి పిల్లర్స్ వేయాలి, తర్వాత బిల్డింగ్ కట్టాలి. మన పిల్లర్స్ వేసినటువంటి బిల్డింగ్ ఎట్లుంటుంది, 100 సంవత్సరాలు దాకుంటుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ ఎవరంటే రేవంత్ రెడ్డి గారు. మన బిల్డింగ్ ఫిల్లర్స్ వేసినటువంటి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు, మన పిసిసి అధ్యక్షుడు. కానీ ఎట్లా కాదు, ఇది ఒక పిల్లర్స్ అని ఉన్నాయి కాబట్టి మనం అందరం 100% ఏ ఒక్కరు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసిందని కాంగ్రెస్ కేసీఆర్ ముఖ్యమంత్రి చేసింది. పార్టీ ఎన్ని విధాలుగా నష్టపోయింది అనేది మనం తెలంగాణ ఇచ్చిండ్రు సోనియా అమ్మ. ఇప్పుడు మనం సోనియా అమ్మకి ఏం చేయాలి, మనం అనంత మనోరెడ్డిని గెలిపించి సోనియా అమ్మకు అమ్మ మా తెలంగాణ ఇచ్చినకు నీకు ధన్యవాదాలు, మేము నీకు నిలబెట్టుకోలేని కూడా ఈరోజు చెప్తున్నా. ఎందుకు నిలబెట్టుకున్నా అంటే నేను ఒక్కనే కాదు, అందరు సర్పంచులు ఎంపీటీసీలు కూడా ఇదే పరిస్థితి. టీఆర్ఎస్ గవర్నమెంట్ కావాల్సింది మీ యొక్క అభిప్రాయం, మీ యొక్క బాధలు కానీ మీ యొక్క సుఖ సంతోషాలు కానీ అది అవసరం లేదు. వాళ్ళ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో, మీ పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కడుపులు చూడాలి. వాళ్ళ యొక్క వాళ్ళ ఎవరైతే ఎంపీటీసీలు కానీ సర్పంచులు కానీ వాళ్ళకు మాత్రమే పనులు ఇచ్చింది. నాకే ఏకంగా నేను ఎన్ని విధాలు కూడా అభివృద్ధికి ఎన్నోసార్లు ఎమ్మెల్యే గారి దగ్గర పోయినా, కానీ ఎప్పుడు పార్టీ మారుతావు, ఎప్పుడు ఏం కావాలని చెప్పారు తప్ప నీ గ్రామానికి నువ్వు తీసుకుపో. మిమ్మల్ని అందరూగా నేను ఆ రోజు ఉండి మీ దగ్గరకు ఉండి నేను ఎమ్మెల్యే గారి కోర్టు లేపించిన దారసింగ నగర్ ఆధ్వర్యం లోపల మంజువారికి చెడ్డదానికి దారసింగ నగర్ ఉన్నారు నా ఎంబడి. నేను ఆయన ఆధ్వర్యం లోపల మీ అందరికీ కూడా హామీ ఇచ్చి అన్నా 480 ఓట్లు పడితే 400 కాంగ్రెస్, 80 ఓట్లు టీఆర్ఎస్ అన్న ఈ ఊర్లో పరిస్థితి. ప్రస్తుతం ఈ యొక్క టీఆర్ఎస్ గవర్నమెంట్, నేనేమంటున్నా మీరు నన్ను నమ్మరు, నేను మీ ఎంబడి ఉంటా ఎప్పటికైనా కూడా. నేను కూడా ఒక పెద్ద మనిషిని నమ్మిన, ఆ పెద్ద మనిషి ఏమైందంటే నేను ఇట్లా ఇచ్చేస్తానని అనుకోలే, మీ హామీలు కూడా నెరవేర్చలేను, నెక్స్ట్ అన్నగారితో గట్టి హామీ తీసుకున్నా. Yeah.
సిటీ కేబుల్.